गुड मॉर्निंग फ्रेंड्स, नेन मी डॉक्टर मोहम्मद खान। फ्रेंड्स, ई रोज विन्फिनिट कंपनी लो ए रकंगा जॉइनिंग चेयाला, जॉइनिंग्स फ्री जॉइनिंग्स ए रकंगा चेयाला अने दानि मीद डिस्कस चेयबोतुन्नानु। फ्रेंड्स, स्टेप बाय स्टेप क्लारिटी गा चेप्तानु, विनंडि। एप्पुडैते मनम वेबसाइट लो www.winfinite.com ओपन चेसि ए रकंगा डिस्प्ले वस्तुंदि, प्रेजेंट अयिते आ वेबसाइट पनि चेयडं लेदु, फस्ट वीक तर्वात आन्लैन अवुतुंदि। ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తారంటే, వాట్సాప్లో మేము ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ ద్వారా మీరు జాయినింగ్ చేయాలి. ఈ రకంగా మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీనిలో లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి మీ ఐడి ఏదైతే ఉందో, ఎవరికి ఏం ఐడీలు వచ్చినాయో ఆ ఐడి ఫస్ట్ క్లిక్ చేయండి. దీని మీద టైప్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏమైతే ఉందో ఆ పాస్వర్డ్ను కూడా మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీ ఐడి సేవింగ్ అవుతుంది. ఈ రకంగా డిస్ప్లే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా వచ్చిన డిస్ప్లేలో ఇప్పుడు మీరు రిజిస్టర్ చేయాలా. రిజిస్టర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ లింక్స్ అని ఉంది కదా, బ్లూ మధ్యలో, దానికి ఎదురుగా త్రీ లైన్స్ ఉన్నాయి వైట్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొద్దిగా పైకి వెళ్తే కింద రిజిస్ట్రేషన్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ మీదకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ కిందకి వెళ్తే ఈ రకంగా వస్తుంది. మీ స్పాన్సర్ ఐడి వస్తుంది, మీ పేరు వస్తుంది, తర్వాత అప్లైనర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి కింద వేయాలా ఆ వ్యక్తిని అనుకుంటే వాళ్ళ స్పాన్సర్ ఐడి కొట్టాలా. ఇప్పుడు నేను వేరే వాళ్ళ కింద వేయాలి కాబట్టి నేను వేరే వాళ్ళ స్పాన్సర్ ఐడి కొడుతున్నాను. చూడండి, అట్లా స్పాన్సర్ ఐడి కొడతానే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. అప్లై స్పాన్సర్ ఐడి ఎవరిదైతే ఉంటుందో అప్లైన్ ఐడి కూడా అదే కొట్టండి. ఈ రకంగా అప్లైన్ ఐడి స్పాన్సర్ ఐడి ఒకటే ఉంటుంది. ఒకవేళ మీరు స్పిల్లో వేయాలనుకున్నారు, స్పిల్లో మీ డౌన్లైన్లో స్పిల్ వేయాలనుకుంటే, ఇప్పుడు డైరెక్ట్ లెగ్ ఇప్పుడు ఏ లెగ్కు సపోర్ట్, ఏ లెగ్లో వేయాలనుకుంటే స్పాన్సర్ ఐడి అతనిదే ఉండాలా, అప్లైన్ ఐడి అతనిదే ఉండాలా. ఇన్ కేస్ బి లెగ్లో కూడా మీరు వేయాలనుకుంటే అంటే ఇమ్మీడియట్ మీ డౌన్లైన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇమ్మీడియట్ మీ డౌన్లైన్లో ఏ సైడ్లో వేయాలనుకుంటే స్పాన్సర్ ఐడి మీదే ఉండాలి, అప్లైన్ ఐడి మీదే ఉండాలా. అదే రకంగా బి సైడ్ ఇమ్మీడియట్ డౌన్లైన్ మీరు వేయాలనుకుంటే స్పాన్సర్ ఐడి మీదే ఉండాలా, అప్లైన్ ఐడి కూడా మీదే ఉండాలా. ఇన్ కేస్ మీ డౌన్లైన్లో మీరు స్పిల్ వేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, స్పాన్సర్ ఐడి మీదే ఉంటుంది, కింద అప్లైన్ ఐడి ఉంది కదా, ఆ అప్లైన్ ఐడి మాత్రము ఎవరి కింద వేస్తున్నారో వాళ్ళ ఐడి వేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. స్పిల్ లేకపోతే ఎవరి కింద వేయాలనుకున్నారో వాళ్ళే స్పాన్సర్ ఐడి వస్తుంది, వాళ్ళదే అప్లైన్ ఐడి వస్తుంది. ఇప్పుడు నేను స్పిల్ ఏం వేయడం లేదు, నా డౌన్లైన్లో వాళ్ళ అతనే స్పాన్సర్ ఐడి, అతనే అప్లైన్. ఈ రకంగా మనం ఐడి వేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ రకంగా మొత్తం స్పాన్సర్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది, తర్వాత పేరు వస్తుంది, ఐడి నెంబర్ వస్తుంది, ప్లేస్మెంట్ ఉంది చూడండి, దాని దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఏ టీంలో వేయాలా, బి టీంలో వేయాలా. మనము వేయాల్సింది ఏ టీము, ఏ టీంలో మనం వేస్తే బి టీము అతను సెల్ఫ్గా చేసుకుంటాడు, లేకపోతే బీటీము అతను సెల్ఫ్గా చేసుకుంటాడు. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కాడికి వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. బాగా క్లియర్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా వాళ్ళ పేరు క్లియర్ కట్గా ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఒకటి రెండు సార్లు చూసుకోండి ఫ్రెండ్స్, చూసుకొని తప్పు లేకుండా డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ మారదు. డేట్ ఆఫ్ బర్త్ మారుతుంది, సారీ, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు, కానీ క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది. లాగిన్ పాస్వర్డ్ అంటే మనకు ఎట్లయితే ఐడి పాస్వర్డ్ వచ్చిందో అదే రకంగా మన టీంకు మెసేజ్ వెళ్ళిపోతుంది. మనం మొత్తం అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఏ పాస్వర్డ్తో లాగిన్ కావాలా అతను అనేది కూడా మనమే టైప్ చేయాలి. కాబట్టి క్యాజువల్గా అందరికీ బాగా గుర్తుండే పాస్వర్డ్ పెట్టండి. ఏదన్నా కానీ ఏబిసిడి 1 2 3 4 లేదా 1 2 3 4 5 6 అది పెట్టుకున్నాక తర్వాత వాళ్ళ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకుంటారు. ఆ రకంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ఊరు, ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఎక్కడ ఉంటారు అనే దాని మీద ఎక్కడ ఉండేది అక్కడ మీరు టైప్ చేయాలి. అడ్రస్లో అడ్రస్ మీద టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత వాళ్ళది ఎప్పుడైతే మీరు పిన్ నెంబర్ కొడతారో, పిన్ నెంబరు వాళ్ళది
కొడుతూనే కింద చూపిస్తుంది. ఫ్రెండ్ చాలామంది డిస్టర్బ్ అయితే ఎక్కడ తెలుసా, సార్ పిన్ నెంబర్ కొట్టినాము కింద ఏం చూపించడం లేదు అంటారు. పిన్ నెంబర్ మీరు కొట్టిన తర్వాత బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి పిన్ నెంబరు, దాని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ రకంగా సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ మనం ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లే. లాస్ట్లో మొబైల్ డీటెయిల్స్, మొబైల్ డీటెయిల్స్ కాడికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు మీరు క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసి మీరు కొట్టండి. ఎందుకంటే మొబైల్ నెంబరు మళ్ళీ చేంజ్ చేసుకొని ఉండదు. మళ్ళీ కంపెనీకి మెయిల్ పెట్టి రిక్వెస్ట్ లెటర్ పెట్టి మీ ఆధార్ ప్రూఫ్ పెట్టి మార్చాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఏదన్నా ఉంటే ఈమెయిల్ ఐడి ఫీడ్ చేయండి, లేకపోతే మళ్ళీ ఫీడ్ చేయొచ్చు, ఎంటీగా వదిలేయండి. ఆ తర్వాత వాళ్ళ యొక్క నామినీ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ నామినీ డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళకి ఏం రిలేషన్స్ కావాలా, తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ మెన్షన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ప్రెజెంట్ లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి కింద లాస్ట్లో ఐ అగ్రీ అండ్ అండర్స్టాండ్ టర్మ్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ, ప్రివ్యూ ఒకసారి ఎందుకు ప్రివ్యూ పెట్టారంటే తప్పులు ఏదన్నా ఉంటే మీరు సరిదిద్దుకోవాలి. ఆ విషయంలో స్పాన్సర్ ఐడి చెక్ చేసుకోండి, తర్వాత అప్లైన్ ఐడి చెక్ చేసుకోండి, తర్వాత మీ అతని యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ సబ్మిట్ చేస్తానే చూడండి ఫ్రెండ్స్, మనకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ వచ్చేసింది. లాగిన్ డీటెయిల్స్ కింద ఉంది చూడండి, ఐబీఏ ఐడి నెంబర్ అని. ఐబీఏ ఐడి నెంబరు వాళ్ళ యొక్క ఐడి నెంబరు, ఆ ఐడి నెంబరు నోట్ చేసుకోండి. వాళ్ళకైతే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది మొబైల్ నెంబర్కు, మన వాళ్ళకి మెసేజ్ ఐడి నెంబరు పాస్వర్డ్ రెండు వెళ్ళిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ లాగిన్. ఈ రకంగా మనం లాగిన్ చేయాలి. ఇప్పుడు ఈ ఐడి కింద మీరు మళ్ళీ వేరేది ఏదైనా లాగిన్ చేయాలనుకుంటే స్పాన్సర్ ఐడి ఇతనిదే వేయాలా, అప్లైన్ ఐడి నెంబర్ కూడా ఇతనిదే వేయాలా, వేసి సేమ్ ప్రాసెస్. ఓన్లీ ఒక స్పిల్ వేయాలనుకుంటే మాత్రమే స్పాన్సర్ ఐడి మీది పెట్టి స్పిల్లో లాగిన్ ఐడి దగ్గర ఎవరైతే అప్లైన్ ఐడి దగ్గర ఎవరి కింద మీరు వేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఐడి నెంబర్ వేయాలి. లేదు అతనే స్పాన్సరు అతనే అప్లైన్ ఐడి అయితే కనుక వాళ్ళదే అప్లైన్ ఐడి పెట్టాలా, వాళ్ళదే స్పాన్సర్ ఐడి పెట్టాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్దర్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా నా టీంలో రావాలనుకున్నా అంటే అదర్స్ వేరే కంపెనీలో పనిచేసేటోళ్ళు కానివ్వండి, వెస్టేజ్ కంపెనీలో కానీ పనిచేసేటోళ్ళు కానివ్వండి, నా యొక్క సర్వీస్ కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, 100% సర్వీస్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.